నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణం అయితే బాగా చురుగ్గా సాగుతుంది. దీనిలో భాగంగానే ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నేషనల్ హైవేలకు భారీగా నిధులు కేటాయించింది. ఈ నిధుల్లో తాండూరు మీదుగా చించోలిట్టు తాండూరు మీదుగా మహబూబ్ నగర్ వరకు సాగుతున్నటువంటి హైవే పనులను ఇప్పుడు బాగా చురుగ్గా సాగుతున్నాయి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చించోలిట్టు తాండూరు మీదుగా మహబూబ్ నగర్ వరకు సాగుతున్నటువంటి నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ అంతర్రాష్ట్ర రాకపోకలకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాకపోకలకు ఇది సులభతరం చేసేందుకు వేసినటువంటి నేషనల్ హైవే. దీంతో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని నిర్మాణానికి తెలంగాణ గవర్నమెంటు జాతీయ రహదారుల సంస్థ నిర్మాణం శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించడానికి ఎక్కువ సమయం అదనపు వ్యయం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అంతర్రాష్ట్ర రవాణా రంగానికి అనుబంధం అయ్యే విధంగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం అయితే చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో రోడ్లు మరియు రహదారులు కష్టాలు లేకుండా ప్రత్యేక ప్లాన్తో అయితే రోడ్లను అనుసంధానం చేస్తూ పనులు చురుగ్గా చేస్తున్నారు. ప్రస్తుతం తాండూరు మీదుగా వేసేటువంటి ఈ జాతీయ రహదారికి 35 కోట్ల వ్యయంతో కర్ణాటక రాష్ట్రం చించోలి నుంచి మహబూబ్ నగర్ నేషనల్ హైవే నిర్మాణ పనులు అయితే చేపట్టారు. ఈ నెల 5న ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి శంకుస్థాపన కూడా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 130 కిలోమీటర్ల నేషనల్ హైవే కింద 4 వరుసల రోడ్డుగా ఇది మారనుంది. ఇప్పటికే లక్ష్మీనారాయణపూర్ నుంచి కొడంగల్ వరకు 12 కిలోమీటర్లు, తాండూరు శివారు నుంచి కర్ణాటక సరిహద్దు మిరియాన్ వరకు 13 కిలోమీటర్ల మేర పనులు వేగంగా సాగుతున్నాయి. రోడ్డు ఎత్తు పెంచడం, కంకర వేయడం, అవసరమైన చోట బీటీ వేయడం, డివైడర్లు, కల్వర్టర్లు నిర్మించడం వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాండూరు పట్టణంలో రోడ్డు మధ్యలో డివైడర్ల నిర్మాణ పనులు, ఈ యొక్క శేష్ ప్రభా థియేటర్ సమీపం నుంచి ఫ్లైఓవర్ వరకు పనులు పూర్తయ్యాయి. రోడ్డుపైన నీరు నిలబడకుండా రోడ్డుకి ఇరువైపులా పెద్ద డ్రైనేజీ సౌకర్యం కూడా చేపట్టారు. ఈ రోడ్డు పనులు కానీ పూర్తయితే కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గమధ్యం నుంచి వెళ్లేందుకు వీలుంటుంది. ఈ తాండూరు మీదుగా నిర్మిస్తున్నటువంటి జాతీయ రహదారి రాకపోకలకు ప్రధానంగా నిలవనుంది. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తయితే తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. కొడంగల్ మరియు కోస్గి మధ్య కూడా 20 కిలోమీటర్లు కల్వర్టులు, బ్రిడ్జీల నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక అంతేకాకుండా తాండూరు మీదుగా మరో జాతీయ రహదారి నేషనల్ హైవే నిర్మాణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. హైదరాబాదు టు మన్నెగూడ, వికారాబాద్, తాండూరు మీదుగా జహీరాబాద్, బీదర్ వరకు 4 వరుసల రహదారిని నిర్మించేందుకు ఈ ప్రతిపాదన ఉంది. ఈ రోడ్డు అప్గ్రేడేషన్ అంశం విషయం కూడా కేంద్రంలో పెండింగ్లో ఉంది. 2022 జూలై 7న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ రోడ్డు ప్రతిపాదనలు కూడా పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ యొక్క కేంద్ర మంత్రి గడ్కర్ని కలిసి ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అయితే కోరారు. ఈ ప్రతిపాదనలో ఉన్నటువంటి అలైన్మెంట్లో మార్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్తో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ తాండూరు ఎమ్మెల్యే ఈ మనోహర్ రెడ్డి ఈ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో రోడ్డు రవాణాల భవనాలు, ఈ రహదారులు కష్టాలు లేకుండా ప్రత్యేక ప్లాన్తో ఈ రోడ్డు అనుసంధానించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ యొక్క సరిహద్దు నియోజకవర్గాలైన కొడంగల్, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు అందరితో కలిసి సంబంధిత అధికారులతో చర్చించి రోడ్ల అనుసంధానంతో రోడ్డు కనెక్టివిటీ పెంచే సమయం, ఖర్చు తగ్గేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి తాండూరు నియోజకవర్గానికి అనుసంధానంగా ఉండే రుద్రారం, మచ్చల్లి, నవాల్గా, నాగారం మరియు మచ్చర్లి, మెట్లకుంట, రాన్నం, గోటిగొచ్చు వయా పడిగిపల్లి, రుద్రారం, పగిడిపల్లి మించి అలాగే జిన్నారం, రుద్రారం, పరిగి నియోజకవర్గాల్లో తాండూరుకు అనుసంధానమైనటువంటి దేవనూరు, కొత్తూరు, బాగాయిపల్లి, మందిపురం, కొత్తపల్లి, గోనేపల్లి, విడిచెర్ల, ఎన్నెపల్లి, అట్లానే వికారాబాద్ నియోజకవర్గంతో పాటు తాండూరుకు అనుసంధానమైనటువంటి తారూరు,
మన మన్సాన్పల్లి రోడ్డు అంతర్రాష్ట్ర రోడ్డు కింద గౌతాపూర్ నిడిగించి రోడ్డు అనుసంధానానికి ప్రతిపాదనలు అయితే చేశారు. దీనికి గాను పెండింగ్లో ఉన్నటువంటి జాతీయ రహదారి ఈ మన్యగూడ వికారాబాదు తాండూరు మీదుగా ఈ జహీరాబాద్ బేదర్ నేషనల్ హైవే రోడ్డు మంజూరు కోసం ఇప్పటికే కేంద్ర రోడ్డు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఈ యొక్క రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ తెలియజేయడం అయితే జరిగింది. ఈ రోడ్డు పనులు త్వరగా మంజూరు అయ్యేలా చూడాలని ఈ యొక్క స్పీకర్ను కూడా కోరడం జరిగింది. ఇవి కానీ అంతేకాకుండా కొడంగల్ తాండూరు రోడ్డు, కర్ణాటక తాండూరు రోడ్డు అనుసంధానానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే రవాణా అవస్థ మెరుగుపడాలి. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఈ స్పీకర్ ప్రసాద్ కుమారు, రవాణా మంత్రి కోమటి రెడ్డిలు కూడా ఇటీవల కోరడం అయితే జరిగింది. ఈ ప్రాంతం తర్వాత ప్రసాద్ కుమారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో తాండూరు రూపురేఖలే మారనున్నాయి. ఏడాదిలోపు ఈ యొక్క మాటల్లో కాకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా చెప్పడం ఇటీవల జరిగింది. అదే జరిగితే తాండూరు మీదుగా వెళ్ళేటువంటి రెండు నేషనల్ హైవేలు వెళ్ళడంతో తాండూరుకి రవాణా అనేది బాగా సులభతరం అవుతుందనేది మనం చెప్పొచ్చు. ప్రజలు కూడా ఇదే ఆకాంక్షిస్తున్నారు. అది ఫ్రెండ్స్, తాండూరుకు ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధి గురించి ఈ వీడియోలో వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.